అసెంబ్లీ సమావేశాలను అధికార విపక్షాలు వాద ప్రతివాదనలకు వేదికగా చేసుకుంటాయి. తాము ఏం చేశామో ప్రభుత్వం చెబుతుంటే ఏం చేయలేదో ప్రతిపక్షాలు నిలదీస్తాయి. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ రెడ్డి మౌన ముద్ర వహించారు. విపక్షాలు తమ నాయకుడు అరెస్టుతో ఆందోళనకు దిగినా, స్వపక్షంలోని నేతలు ఎదురుదాడి చేసినా చిరునవ్వులు చిందించుకుంటూ చప్పట్లు కొడుతూ మౌనంగానే ఉండిపోయారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించాలి అని బీఎస్సీలో నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగాయి. ఈ 5 రోజుల్లో కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడలేదు. మొదట్లో జ్వరంతో సీఎం బాధపడుతున్నారని చెప్పినా జ్వరం తగ్గాక కూడా ఆయన అసెంబ్లీలో మౌనం పాటించారు. సాధారణ ఎన్నికలకు ముందు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాలు తమ కనువుగా ప్రయత్నాలు చేస్తాయి. అధికార పక్షం ఈ 5 ఏళ్లలో తామేం చేశాం, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పుకోవడానికి అసెంబ్లీ చక్కటి వేదిక. ఇదే సమయంలో ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టడానికి విపక్షాలకు ఈ సమావేశాలు ఆయుధంగా ఉపయోగపడతాయి. అయితే ఏపీ అసెంబ్లీకి దాదాపుగా ఆఖరి సమావేశాలుగా చెప్పుకుంటున్న ఈ సమావేశాల్లో విపక్షం తమ నాయకుడి అరెస్టు పట్ల ఆందోళనకు దిగగా ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. సమావేశాలు మొత్తం కక్ష సాధింపుకు వేదికగా మార్చేశారు. చివరకు విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంతో వారే సభను బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ప్రతిరోజు ఏదో ఒక అంశంతో మాక్ అసెంబ్లీ నిర్వహించి విపక్షం అధికార పక్షాన్ని బయట నుంచే ఎండగట్టింది. ఇదిలా ఉంటే అధికార వైసీపీ మాత్రం అసెంబ్లీ నిర్వహణ వ్యూహాల్లో ఈసారి పూర్తిగా వైఫల్యం చెందింది. ఆది నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ అంటూ సభా సమయాన్ని కక్ష సాధింపు కోసం వృధా చేయటంతో అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇదే సమయంలో ఎంతసేపు విపక్ష నేతను తమ ఎమ్మెల్యేలు మంత్రులతో తిట్టించిన సీఎం జగన్ మాత్రం ఈ సమావేశాల్లో ఒక్క పలుకు కూడా పలకలేదు. అన్యాయంగా నోరుంది కదా అని చెప్పి ఎట్లంటే మాట్లాడేది, ఎట్లంటే సంబోధించేది, ఏదో మాట్లాడే అధ్యక్ష మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే పది ఉన్నాయి అధ్యక్ష, 40 సంవత్సరాల్లో 10 ఉన్నాయి మాకు మాట్లాడడానికి. ఎందుకు మాట్లాడటం లేదు అధ్యక్ష? ఒక డీసెన్సీ, ఒక డెకరము, మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి. ప్రతి ఒక్కరికి వయసు ఎంత ఉంది అధ్యక్ష? వాళ్ళకు వాళ్ళ వయసు ఎంత అధ్యక్ష? వాళ్ళ వయసుకు తగిన ప్రవర్తన అధ్యక్ష అది అన్యాయంగా. దయచేసి అధ్యక్ష వాళ్ళ నోరు మాత్రం అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష. నిరసన తెలిపేదానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో. అట్లని చెప్పి ప్రతి ఒక్కటి రోజు అల్లరి చేసేదానికి, ఎట్లంటే మాట్లాడేదానికి, ఇక్కడ వినేదానికి అంత అలసుగా తీసుకోవద్దని చెప్పండి అధ్యక్ష. వాళ్ళకు తాను సభలో మాట్లాడితే మొత్తం బూమరాంగ్ అవుతుందని, ప్రతిపక్ష నేతకది సానుభూతిగా మారుతుందని సీఎం భావించినట్టు తెలుస్తోంది. సాధారణంగా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడే జగన్ ఈ సమావేశాల్లో మాత్రం నోరు విప్పలేదు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలను ఉపయోగించుకుని విపక్ష నేతపై అసత్య ఆరోపణలు, గోబల్స్ ప్రచారాలు చేయటమే పనిగా పెట్టుకున్నారు. విపక్ష నేతను తిట్టిన ప్రతి నాయకుడు తమ అధినేత వైపు చూడడం, ఆయన చిరునవ్వు చిందించడం మాత్రమే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పుకోదగ్గ అంశాలు. అటు మాజీ మంత్రులు నోరేసుకుని పడిపోయే ఎమ్మెల్యేలతో పదే పదే విపక్ష ఎమ్మెల్యేలను, విపక్ష నేతను తిట్టించిన వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో అనుకున్న మైలేజ్ రాలేదు సరికదా? సీఎం వెనకుండి తిట్టిస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఒకటి. రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడిన, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన, ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు, చట్టసభ, జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. సీఎం జగన్ ఆరోగ్యం బాగోలేదని, అందుకే మాట్లాడడం లేదని అసెంబ్లీ సమావేశాల తొలినాళ్లలో అందరూ భావించారు. అయితే సమావేశాలు ముగిసే రోజు కూడా ఆయన మౌన ముద్ర పాటించడం వెనుక రాజకీయంగా మరింత నష్టం చేకూరకుండా తీసుకున్న జాగ్రత్తే కారణమని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి విపరీతంగా పెరిగింది. దీంతో సీఎం సభలో మాట్లాడితే ఖచ్చితంగా విపక్ష సభ్యులపై వేధింపులు, విపక్ష నేత అరెస్టుపై మాట్లాడాల్సి ఉంటుంది. అదే జరిగితే సానుభూతి రెట్టింపవుతుంది అని సీఎం జగన్ రెడ్డి నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు అని ఆ పార్టీ నేతలే లాబీల్లో చర్చించుకుంటున్నారు. అసలు ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం దేనికి, ఆపై మౌన ముద్ర ఎందుకు అంటూ గుసగుసలాడుతున్నారు.
చివరకు సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చిన గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి జారవిడిచారు అని చర్చించుకుంటున్నారు.